తిరుమల లడ్డు, జగన్ డిక్లరేషన్ వివాదంపై ఏపీలో పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. గతంలో ఎన్నోసార్లు శ్రీవారిని దర్శించుకున్న జగన్ ని ఇప్పుడు డిక్లరేషన్ అడగడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. తిరుమలలో సంప్రదాయాలు పాటించాల్సిందే అని బీజేపీ, జగన్ కు శ్రీవారిపై భక్తి లేదని టీడీపీ విమర్శిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన కొండ మీదకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ మాట మీరు అడగలేదే, ఆ రోజున డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే, ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కొలటం మొదలు పెట్టాడు. తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి, కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు, దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేప్పుడు బూట్లేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం, తారీఫ్ చేయటం, ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం. మరి ఆ నిబంధన అతిక్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక మూర్ఖత్వంతో మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి వెళ్ళిన మాట వాస్తవం కాదా అనేటువంటి విషయం మేము అడుగుతాం. మనం చేసుకునే దర్శనం కాదు, భగవంతుడు ఇచ్చే దర్శనం తిరుమల జరిగేది, గుర్తుపెట్టుకో. ఆయన ఆశీర్వాదం లేనిది ఏడు కొండల అలిపిరి దగ్గర కూడా మనం అడుగు పెట్టలేం. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుమతి లేదు కాబట్టి నువ్వు శ్రీవారి దర్శనానికి ఆయన నువ్వు రాలేకపోయినావు అని చెప్పి శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షంతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకి పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేం వినడం, అది మా దౌర్భాగ్యం. మేం పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్రం, గ్రామాల్లో నాయకులను చూసాం. కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునేదానికి నీకు అసలు అర్హత లేదు.